ఇక ఇప్పుడు మన ఎంగుర్రే స్టారు ఆసక్తికరమైన చిత్రాలలో స్పిరిట్ సైన్మా ఇట్లా ఒకటని చెప్పుకోవాలి ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వీ తెరకెక్కబోతున్నది ఇక ఇప్పటికే ఇది ఒక పోలీస్ కథ అని మనకి చెప్పకనే చెప్పిరు ఇందులో ప్రభాసు నిజాయితీ గల పోలీస్ పాత్రలు కనిపించబోతున్నాడని అర్థమైతేనే ఉన్నది మళ్ళీ ఈ సైన్మాకు సంబంధించి ఏదైనా వార్తను ఒకటి బయటకు వదులుతారా అని అభిమానులు ఆవురావురు మనీ ఎదురు చూస్తున్నారు మళ్ళా ఇదే సందర్భంలో తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సైన్మా కథ గురించి మళ్ళసారి స్పష్టతని ఇచ్చేసిందంట ఇక అయితే నిన్నటి రోజున పొట్టేల్ సైన్మా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో అంట మళ్ళా సందీప్ రెడ్డి వాంగని ముఖ్య అతిథి లెక్క పిలిచిరంట ఇక ఆయన గిట్ల పోయి ఇక ప్రభాసు నటించబోయే స్పిరిట్ సైన్మా గురించి ఇక ఎవరికి తెలియని విషయం ఒకటి మాకు పాలక మీద జనత రాసి చూపించుర్రీ అని సుమా అడిగిందంట ఇక అప్పుడు ఆయన ఇది ఒక పోలీస్ కథ అని రాసిండట మళ్ళకి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అని సుమ అన్నదంట కానీ ఎంతైనా కానీ ప్రభాస్ పుట్టినరోజు తొందరగానే వస్తున్నది కాబట్టి మా ముందుగా నెగ్గిస్ వంటిది బయట పెట్టడంతో అభిమానులని ఉత్తేజర్చిందనే చెప్పుకోవాలి ఇక యానిమలు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ వంటి సైన్మాలు చేసి ఆయన సత్తాని చూపించుకున్న సందీప్ రెడ్డి గీసారి మన రెబల్ స్టార్ ప్రభాస్తోని ఒక పోలీస్ కథ చేస్తున్నాడు ఆయన సత్తా చూపించడమే కాకుండా మళ్ళా ప్రభాస్తోని చేతులు కలిపితు ఉన్న ఇక ఈ పాత్ర గిట్లా శానా ఇదిగా ఉండబోతున్నాడు అని అర్థం అయితేనే ఉన్నది ఇక ఒక రకంగా చూసుకుంటే డార్లింగ్ అయిన సినీ జీవితంలోనే గిస్ వంటి పోలీస్ పాత్రను ఇప్పటి వరకు చేయలేదా మళ్ళా మంచిగా కాకి సొక్క వేసుకొని లాఠీ క్షేత్ర పట్టుకొని చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనే ముచ్చట అభిమానులు భావిస్తున్నారు ఇక మొదలసారి సందీప్ రెడ్డి వంగ ఈసారి ఏకంగా మన ప్రభాస్తో వేస్తున్నాడు గినక ప్యాన్ ఇండియానే కాదు ఇక అన్ని థియేటర్లను షేక్ షేక్ ఆడిస్తాడు అని అందరూ అనుకుంటున్నారు అన్నమాట ఇక మొత్తం మీద అసలుకే సందీప్ రెడ్డి ఇది దర్శకత్వం అంటే ఇక హీరోలను మాత్రం ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ ఉంటాడు ఇక అందులను ఇప్పుడు ప్రభాస్ అంటే ఇక సరికొత్తగా ఇంకా మంచిగా చూపించబోతున్నాడు అని తెలుస్తున్నదంట ఇక అంతేకాదు ప్రతి ఒక్క హీరో ఏదో ఒక రకంగా మస్తు చూపిస్తాడనే చెప్పుకోవాలి ఒక పాత్రలు అయితే ఆయన తెరకెక్కిస్తా ఉంటాడు ఇప్పుడు ప్రభాస్ ప్రభాస్మాలిట్లా ఆయన గత చిత్రాల కంటే గిట్లా ఈ సైన్మాల మరింత హింసాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నదంట ఇక మొత్తానికి చూసుకుంటే ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు తీర్చిదిద్దే ఇదిలో ఉన్నాడంట ఇక అంతేకాదు ఈ సైన్మా ఈ ఏడాది ఆకర్లు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది కానీ ఇక ఇవన్నీ పరిస్థితులు చూస్తే ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది పక్కా షూటింగ్ పోయేటట్టు అవకాశం ఉన్నదని తెలుస్తున్నది మన తొందరలోనే దీని అన్నిటికీ సంబంధించిన వార్త బయటకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది అని అంటున్నారు ఇక మీకి ఏమనిపిస్తున్నది ఇక ఎస్ వంటి వార్తలు ఇంకా బయట పెట్టబోతున్నది అంటారు అంచనాలు వేసి కామెంట్లలో కమెంట్ పెట్టుర్రీ అట్లా నాడు ఒక గంట ఉంటుంది అది కూడా నొక్కరి మల్లొస్తా